ఒక అమ్మాయితో కొంతకాలం ట్రావెల్ అయ్యాక తను మనకి కరెక్టా కాదా అన్న డెసిషన్కి వస్తాం, లేదా డెసిషన్ తీసుకోవడం కోసం ట్రావెల్ అవుతాం. కానీ తన విషయంలో రెండూ కాదు. తను చూసిన ఫస్ట్ మూమెంటే తెలిసిపోయింది, షీఈస్ మై డెస్టినేషన్. పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ అంతా సెట్ అయిపోయింది అనుకున్నాను, కానీ అదే టైంలో నా లైఫ్లో సార్ మొన్న కేసులో జైలుకి వెళ్లాల్సింది మేడం. ఆదిత్య గడి ఒక లా పాయింట్ చెప్పి తప్పించాడు. ఇంటర్ వరకే చదువుకున్నోడికి లా గురించి అంతలా ఎలా తెలుస్తుంది? అడిగాను మేడం. ఇలా అవతల వాళ్ళ జీవితంలో తొంగు చూసి అలవాటు ఈ మనుషులకి ఎప్పుడు పోద్దో అన్నాడు మేడం. వాడికి ఉన్న తెలివితేటలకి సగం సిటీని తూకం వేసి అమ్మాయి గడు. ఏం చేస్తాం, వాడికో వీక్నెస్. నా లైఫ్ డిస్టర్బ్ చేయడం కోసం వాడు ఎంత దూరమైన వెళ్తాడని నాకు తెలుసు. చిన్న పాయింట్ ఏదో మిస్ అవుతున్నాం పైన. కళ్ళ ముందే తిరుగుతున్నట్టుంది కానీ కనపడట్లేదు. పైగా అనిపిస్తున్నాను సాఫ్ట్ ఏం కాదాడు. తినే ఫోర్క్తో అక్కడ చీఫ్ డాక్టర్ గొంతులో కస్సా కస్సా పొడిస్తే అసలేను అంటే నాకు మంట. తప్పు చేశావురా, ఈసారి మంట మామూలుగా లేదు. ఏంటక్కడ